మీ అందరికీ ప్రభువు పేరట షలోం. ఎందుకు ఐదు రాళ్ళు ఎందుకున్నాడు? జాగ్రత్తగా వినండి. ఐదు కృపకు సాదృశ్యం, ఐదు గ్రేస్కు సాదృశ్యం. దావీదుకు దేవుడు చెప్తున్నాడు, ఈ యుద్ధమును గెలవాలి అంటే అది నీ శక్తి వల్ల కాదు, నా కృప వల్లే సాధ్యమవుతుంది. కృప ద్వారానే విజయం సాధిస్తావు, నీ తెలివితేటల వల్ల కాదు, నీ శక్తియుక్తి వల్ల కాదు, నీ బలం వల్ల కాదు, నా కృప వల్లే విజయం సాధిస్తావు. అదే సమయంలో మరొక విషయాన్ని కూడా మీరు గమనించాలి. అదేంటో తెలుసా? ఐదు రాళ్ళు ఎందుకని దావీదు ఏరుకున్నాడు అంటే, ఫిలిస్తీయులకు, ఫిలిస్తీయుల దేశంలో ఐదు ముఖ్య పట్టణాలు ఉన్నాయి. గాజా, గాతు, అష్తోదు, అష్కియల్, ఎక్రోన్. ఈ ఐదు పట్టణాలకు ఐదుగురు సర్దారులు ఉన్నారు. ఈ ఐదుగురు సర్దారులో గాతువాడైనటువంటి గొల్యాతు ముందుకొచ్చాడు. వీడిని చంపేస్తా, కానీ వీడి తర్వాత ఇంకా నలుగురు ఉన్నారు, వాళ్ళను కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. శత్రు శేషము లేకుండా ఇశ్రాయేలులకు విజయాన్ని ఇవ్వాలి. ఇది దావీదు యొక్క అద్భుతమైన ఆలోచన. మీకు జ్ఞాపకం ఉందా? సంసోనును ఓడించాలి, సంసోనును లోపరుచుకోవాలి అని ఆశపడినప్పుడు ఢిల్లీల యొద్దకు ఎవరు వచ్చారో తెలుసా? మీకు జ్ఞాపకం ఉందా? సర్దారులు వచ్చి అంటున్నారు, సంసోన్ని పట్టుకోవాలి, సంసోన్ని అణిచివేయాలి, సంసోను బ్రతికున్నంత కాలము మాకు నెమ్మది లేదో. జాగ్రత్తగా వినండి, శరీరానికి లోబడిపోయిన సంసోనేమో సర్దారుల ఎదుట దొరికిపోయాడు. అమ్మాయికి లోబడిపోయిన సంసోనేమో సర్దారుల చేతిలో బందీ అయిపోయాడు. దేవునికి మాత్రమే లోబడే అలవాటు కలిగిన దావీదేమో అదే సర్దారులకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఏ వయసులో? చిన్న వయసులో. ఓ యవనస్తునిగా ఉన్నప్పుడే దేవుని ప్రజలకు శత్రువులుగా ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి సర్దారులను ఎదుర్కోవడానికి ముందుకొస్తున్నాడు. అలా ఎదుర్కోవడానికి ఆధారం ఏమిటి? దేవుని కృప. వాడు కత్తితో బల్లెంతో వస్తున్నాడు, నేను కృపతో వెళ్తాను. సరే దావీదు, ఒక నిమిషం ఆగు, నువ్వు చాలా స్పీడ్గా ఉన్నావు. నిజమే, దావీదు చాలా స్పీడు. చూస్తారు ఎంత స్పీడో, చూద్దాం రండి. సమయాలు, మొదటి సమయాలు 17వ వచనము, అనగా 17వ అధ్యాయం 17వ వచనము. యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడు, ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుని దగ్గరకు తాయితీగా వెళ్ళుము. తాయితీగా అంటే అర్థం తెలుసా? నేను చెప్తా కదా, మనలో చాలామందికి తెలుగు పదాలే తెలియదు. తాయితీగా వెళ్ళు అంటే అర్థం ఏంటి? నెమ్మదిగా వెళ్ళు. తండ్రి నెమ్మదిగా వెళ్ళు అనలా, త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు. దావీదు ఎప్పుడూ కూడా చాలా స్పీడ్, దేవుని చిత్తం చేయడంలో, ఆయనకు లోబడ్డంలో. పరిశుద్ధుడా, నువ్వు తోడుగా ఉంటే చాలు, అరణ్యంలో కూడా మాకు ఆహారం సమృద్ధిగా దొరుకుతుందయ్యా. నువ్వు తోడుగా ఉంటే చాలు, బండలో నుంచైనా నీళ్లు ఉబుక్కుంటూ వస్తాయి నాయన. నీ తోడే మా జీవితాలకు ఆధారము, మా విజయాలకు ఆధారము. నీ తోడే మేము కోరుకుంటున్నావు నాయన. దావీదుకు నువ్వు కృప చూపించావు, కృపతోనే విజయం సాధించాడు. ఆ కృప నాకు మాకు దయచేయండి. దావీదు త్వరగా లోబడేవాడు, నీ పని చేయడానికి పరుగులెత్తేవాడు, ఆ మనస్సు మాకు దయచేయండి ప్రభు. ఏ విలువైన పాఠాలైతే మేము నేర్చుకుంటున్నామో వాటిని క్రియల్లో పెట్టే కృప దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఓ పరిశుద్ధుడు పాపం చేస్తే, చేసిన పాపాన్ని తెలివిగా దాస్తే, తను చేసిన పాపాన్ని వేరే వారి మీదకి నెట్టేస్తే,
ఈ పన్నాగాలు ఫలించగా పట్టబడితే, పట్టబడిన తరువాత క్షమాపణ కోరితే దేవుడు క్షమిస్తాడా లేక శిక్షిస్తాడా? తెలిసి తెలిసి తప్పు చేస్తే తిప్పలు తప్పవా? దొరికిన తరువాత క్షమాపణ కోరితే శిక్ష తప్పదా? ప్రతి ఒక్కరూ వినవలసిన, తెలుసుకోవలసిన బహుశక్తివంతమైన సందేశం రాబోయే ఆదివారం మన కలవరి టెంపుల్లో మొట్టమొదటి ఆరాధనలో మన దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు శక్తివంతమైన సందేశాన్ని అందించబోతున్నారు. మీరు కోరే కుటుంబాన్ని, స్నేహితులను తప్పక తీసుకురండి. మనశ్శాంతి దొరకడం అసాధ్యంగా ఉందా? కుటుంబం కట్టబడడం అసాధ్యంగా మారిందా? సమస్యల వలయంలో బ్రతకడం అసాధ్యంగా అనిపిస్తుందా? గర్భఫలం, ఆరోగ్యం, ఉద్యోగం ఇవన్నీ అసాధ్యంగా కనిపిస్తున్నాయా? అయితే తప్పక రండి. రాబోయే ఆదివారం రెండవ ఆరాధనలోను మూడవ ఆరాధనలోను మన కల్వరి టెంపుల్లో దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? అసాధ్యాలను సాధ్యపరిచే దేవుని గురించిన శక్తివంతమైన సందేశాన్ని మన దావిజన్లు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు అందించబోతున్నారు. బైబిల్లో ఉన్న ప్రయాణాలు, ఆ ప్రయాణాలు నేర్పించే ప్రత్యేక పాఠాలు, ఆ ప్రయాణాలలో ఉన్న విషాద గాథలు, విజయంతో కూడిన సంఘటనలు ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల ఆరాధనలో దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు అద్భుతమైన సందేశాలు అందిస్తున్నారు. అలాగే మన దైవజనులు కుటుంబంతో కలిసి ఆరాధన నడిపిస్తున్నారు. దైవజనులు కుటుంబంతో కలిసి దేవుణ్ణి ఆరాధించుటకు, జీవితాలను మార్చే సందేశాలు వినుటకు మార్పు చెందాలని మీరు కోరే కుటుంబాన్ని, స్నేహితులను తప్పక తీసుకురండి. డోంట్ మిస్ ఇట్.